పవిత్ర పుణ్యక్షేత్రమైన కాశీ మహాక్షేత్రంలో వేంచేసి ఉన్న శ్రీ అన్నపూర్ణ దేవాలయంలో అనాదిగా ప్రతి సంవత్సరం ఆశ్వయుజ బహుళ త్రయోదశి నుండి కార్తీక శుద్ధ పాడ్యమి వరకు బంగారు అన్నపూర్ణ భక్తులకు దర్శనమిస్తూ భక్తుల కోరికలను తీరుస్తూ ఉన్నది. బంగారు అన్నపూర్ణను దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుండి భక్తులు కాశీకి చేరుకుంటారు. ఈ సందర్భంలో మన తెలుగువారైన విశాఖపట్నం వాస్తవ్యులు శ్రీ కామత్ సుబ్బరాజు గారు 2015 సంవత్సరంలో 230 కిలోల వెండితో అన్నపూర్ణమ్మ వారికి మకర తోరణంతో సహా అలంకరించడం జరిగింది. అప్పటి నుండి ప్రతి సంవత్సరం రాజుగారు ఉత్సవ సమయంలో వచ్చి బంగారు అన్నపూర్ణకు ఏదో ఒక బంగారు ఆభరణం సమర్పించడం ఆనవాయితీగా మారింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా బంగారు అన్నపూర్ణకు బంగారు నెక్లెస్ సమర్పించి అలంకరించి భక్తులకు దర్శనం చేయించడం జరిగింది. మన తెలుగువారు కాశీలో ఇటువంటి సేవ చేయడం మన తెలుగువారికి గర్వకారణం. ఈ సందర్భంగా శ్రీ రామతారక ఆంధ్రాశ్రమం తరఫున ఆశ్రమం మేనేజింగ్ ట్రస్టీ వివి సుందరశాస్త్రి గారు శ్రీ రాజుగారికి అభినందనలు తెలిపారు. మీకు వెనక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.